ఇల్లే ఎవరు వాస్తు శాస్త్రజ్ఞులు అంటే పాకాల నుంచి సౌత్ సెంటర్ లో డోర్ ఉండే డోర్ ఉంది సార్ ఓకే ఉన్నప్పుడు ఉంది ఎట్లా ఉండే ఒక అరుగు ఉంది మళ్ళా ఆ సెంటర్ డోరే ఉంది అన్నమాట అప్పుడు బాగా యోగిచ్చింది నంబర్ 1 ఉంది నంబర్ 1 గా మళ్ళా ఈశానంలో పెడితే ఈశానంలో అంటే మళ్ళా ఈ షట్ ఇతను కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాడు డోర్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత వీళ్ళు మనం వీళ్ళంతా వచ్చేది ఈశానంలో డోర్ పెట్టించారు లోకల్ వాస్తువాలు ఈశానంలో పెట్టించారు లోకల్ అంటే వేరే వాళ్ళు అదే ఎవరో ఇక లోకల్ అంటే ఇక ఇక్కడని కాదు ఎవరో ఒక ఎక్కువ ఈశానంలో చూస్తారు సార్ ఇక్కడ ఎక్కువ యాజ్ ఇట్ ఇస్ ప్రతి ఒక్కరూ ఈశానంలోనే డోర్ పెట్టాలా ఇది నియమం అనే దీంట్లో పోతారు సార్ అయితే తూర్పు ఇంటికి మాత్రమే తూర్పు ఈశాన్యం యోగిస్తుంది ఇంకా ఏ ఇంటికి యోగించదు గుర్తుపెట్టుకోండి బై మిస్టేక్ మీరు సెంటర్ కాకుండా ఇటు పక్కకు జరిగితే 100% రిజల్ట్ వస్తుంది ఎంతో కొంత అయితే వస్తుంది గ్యారంటీ ఈ ఉత్తరానికి ఈశాన్యం పెడితే ఫెయిల్ అవుతుంది ఇది ఆగ్నేయ ద్వారం ఇది ఆగ్నేయ ద్వారం ఇప్పుడు నన్ను చూడండి నన్ను చూడండి ఇప్పుడు ఇది నాకు అగ్ని స్థానం ఇది చల్లని మళ్ళా ఇది అగ్ని మళ్ళీ ఇది చల్లదనం మళ్ళీ ఇది అగ్ని ఇది మళ్ళా చల్లదనం అట్లా ఉంటుంది తూర్పు అయితేనే బాగుంటుంది తూర్పు అయితే 100% నంబర్ 1 పెట్టుకోవచ్చు అంటే సెంటర్ నుంచి ఈశాన్యం వైపు ఎక్కడైనా పర్వాలేదు మేమేమంటాము పూర్తి మూలకు వద్దంట అంతే అట్లా ఈశాన్యం ఇండ్లు కూడా ఎప్పుడు యోగిస్తాయో చెప్తాను ఈశాన్యంలో డోర్ పెట్టి దాని ఆపోజిట్ లో మళ్ళీ డోర్ వెనకాల కిటికీ పెడితే అందులో రిజల్ట్ కనిపిస్తుంది ముందు ఏదన్నా గోడ అడ్డం పెట్టి మళ్ళీ వెనకాల డోర్ పెడితే కూడా కనిపిస్తుంది ఆ సెంటర్ లైన్ క్లియర్ ఉండాలి కంపల్సరీ ఇప్పుడు మీకు పడమర తూర్పు నంబర్ 1 నంబర్ 1 నంబర్ 1 22 అడుగుల ఇంట్లో నాలుగించులు అంటే అర్థం కాదు నాలుగు అడుగులు నాలుగు అడుగులు వదిలేసేసి డోర్ పెట్టింది ఓకే పర్వాలేదు రిజల్ట్ వస్తుంది ఇంకేదన్నా దోషాలు ఉండొచ్చు అట్లానే చెప్పలేము అట్లా చెప్పలేము మనం అదే రాంగ్ అది అంటున్నా మెయిన్ డోర్ ఏది మెయిన్ డోర్ ఏది పడమరనా తూర్పా మెయిన్ డోర్ ఏది పడమరనా పడమర ఫెయిల్ అది తూర్పు అయితే ఓకే పడమర ఫెయిల్ అది సెంటర్ కి కుడివైపు ఉండాలి అది ఉచ్చ స్థానం మీరు నీచ స్థానంలో పెట్టుకున్నారు ఇప్పుడు సింపుల్ గా పడమర రోడ్ కదా ఇది అగ్నిస్థానం అన్నమా ఇప్పుడు ఇది అగ్నిస్థానం అన్నమా ఇక్కడ కిచెన్ పెట్టాలి మీరు అక్కడ డోర్ పెట్టి డోర్ పెట్టి సందులో వంట చేసుకుని పెట్టుకోవచ్చు మూసేస్తే చెప్తూనే ఉన్నా కదా తూర్పు అయితే ఓకే అంటే ఇప్పటిదాకా నేనేమంటున్నా తూర్పు అయితేనే దోగిస్తుంది పడమరకు రాదు అది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు వాస్తువులు ఏం చేసినంటే తూర్పుకి కుడివైపు ఓకే అంటారు దక్షిణానికి కుడివైపు ఓకే అంటారు మళ్ళీ పడమరకు వచ్చేసి ఇటు జరుపుతారు ఉత్తరానికి ఇటు జరుపుతారు అది రాంగ్ అదే అది రాంగ్ రాంగ్ కానీ ఒకటి ఏంటంటే ఆ డోర్ ముందు డోర్ ఉండడం వల్ల మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది అది 100% దాని టెన్షన్ తీసుకుంటుంది ఎంతో కొంత బెనిఫిట్ దీన్ని మూసి ఇది పెడతారా రోడ్ ఎక్కడ అది ఉంటే ఇంకా ఫెయిల్యూర్ అయిపోతారు అట్లా పెట్టొద్దు ఇంకోటి ఒక్క నిమిషం మీరు ప్రాక్టికల్ గా చూస్తాంటే నేను ఒకటి చెప్తా మీకు కాంపౌండ్ ఉందా కాంపౌండ్ లేదా కాంపౌండ్ ఉంటే చెప్పేటువంటి కాంపౌండ్ ఉంటే ఈ డోర్ కి ఎడమ వైపు గేట్ పెట్టి అట్లా నడక చేయండి ఒక 2-3 ఇంచులు అటు జరిపి నడక చేయండి మీకు అట్లా ఎట్టుంటుందో చూడండి వదిలేసండి కదా రాది పోనీ ఎవరన్నా ఉత్తరం ఫేసింగ్ ఇంటి వాళ్ళు ఏమైనా సమస్యల్లో ఉంటే ఈ ఉత్తరానికి సెంటర్ కాకుండా ఇటువైపు గేట్ పెట్టి చూడండి 2-3 అంగుళాలు అటు ఇటు కాదు ఎడమ వైపు ఏ ఇల్లైనా సరే ఎనీ హౌస్ బయటికి వెళ్ళేటప్పుడు ఎడమకి వెళ్ళాలి ఒక చిన్న మీరు చెప్పారు ఆ ఇంటికి ఉన్నారు కదా
ఆ ఇంట్లో ముందు సెంటర్ డోర్ ఉంది సార్. అదే ఇంట్లో సెంటర్ డోర్ ఉంది. అప్పుడు బాగుండింది ఆదాయం కానీ అన్ని బాగానే ఉన్నాయి సార్. ఆయన సూసైడ్, అది వేరే ఇష్యూస్ సూసైడ్ సార్. నెక్స్ట్ వచ్చిందను మళ్ళా వాళ్ళు ఇప్పుడు వచ్చిన నేను చెప్తాను చూడు వేదవ్యాసన్న ఆయన వచ్చిందను ఆ డోర్ తీసి అపకీశాన్ని పెట్టించారు. కానీ ఇప్పుడు పిల్లకాయలు చదువుకుంటున్నారు కాబట్టి చదువుకుంటున్నారు కొంచెం ముందుకు పోతారు అనే దీని కింద చెప్పినాడు అతను. ముందు సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయా ఈ మెట్ల కింద గోడ కట్టిండ్రా? అది ఫస్ట్ ఫెయిల్యూర్. అది గోడ కట్టింది కదా, అది ఫస్ట్ ఫెయిల్యూర్. అది అది ఫస్ట్ ఫెయిల్యూర్. ఇంకోటి ఇప్పుడు ఈయన ఉన్నాడు కాబట్టి ఆ ఎలిమెంట్ తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి నైరుతి ఒకసారి చెక్ చేసుకుని రా, నీకు అర్థం అవుతుంది సబ్జెక్ట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. పోయి చెక్ చేసుకో, చూసుకో, పో, వెళ్ళిపో, అయిపోయా, నువ్వు వెళ్ళిపో, నువ్వు పోయి చూసుకోవాలి, చూసుకో. అది అయిపోయే టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతారు మీరు. ఇదిగోండి డోర్ ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇది సెంటర్ అనుకుందాం, ఒక్క నిమిషం నన్ను చూడండి. ఇది సెంటర్ అనుకుందాం, సెంటర్ గోడ అనుకుందాం. మీరు ఇప్పుడు డోర్ ఇక్కడ పడమరకి ఇక్కడ పెట్టిన అనుకోండి 100% టాప్ ఇది మొత్తం సెంటర్ ఉండాలి, ఉండాలి. పెట్టిన వెంటనే మీరు రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్తున్నా కదా. చూడండి మీరు ప్రాక్టికల్ గా చూడండి, ఇక దానికి మించి నేనేం చెప్పలేను కదా. ఇప్పుడు నేను నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ ఇంకొక పర్సన్ వచ్చి ఎవరన్నా చెప్పని చెప్పండి చూద్దాం. ఒక్క పాయింట్ కూడా చెప్పడు ఇవాడు అట్లా అంటలే. నేను ఏ పాయింట్ చెప్పారు వాళ్ళు ఇప్పుడు మీకు అర్థమైతే రేపటి రోజు మీకు తెలుస్తారు, లేకపోతే తెలుస్తారు. పెద్ద వాళ్ళ హస్బెండ్ వీళ్ళంతా ఒక గురువు శిష్యులు సార్, సాధు రంగారు గారని శివగారి ఆశ్రమంలో వీళ్ళు ఉన్నాడు సార్. సాధు రంగారు ఆయన ఇచ్చిన ఇవి పాయింట్స్ వెళ్ళు, వీళ్ళంతా శిష్యులు సార్. ఆయన చెప్పింది ఏది ఏంటంటే ఈశాన్యం దూరం చెప్పి వీళ్ళంతా అదే. ఇప్పుడు ఒక్కరు తప్పు చెప్పడం వల్ల వాళ్ళ శిష్యులు మొత్తం తప్పు తీసుకొని మొత్తం మార్కెట్ కి వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నారు ఈ ఊర్లో ప్రతి ఒక్కటి ఆయనే వచ్చేసి ఫస్ట్ తీసుకొచ్చినాను. తీసుకొచ్చిన తర్వాత ఏదో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈయనకి వచ్చేదానికి ఇది ఒకటి నేను మైనస్ ఇట్లా ప్లస్ అయినాను సార్. ఇట్లా ఆయనకి రమ్మంటే కూడా పిన్న రావడం లేక ఏదైనా కొన్ని పాయింట్ అయితే చెప్తాడు సార్. ఏదంటే వాస్తు టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంది సార్. నాలెడ్జ్ ఉంటది, నేను ఉండదు అని చెప్పాను. అక్కడ ఏంటంటే వాళ్ళు కొంత మారితే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. అదే సార్, అది మారరు వాళ్ళు. ఆ మారేదానికి నిన్న కూడా రమ్మని అట్లా కాదు. ఎందుకు మారారు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి ఈశాన్యం చెప్పినప్పుడు సెంటర్ చెప్పిన అనుకోండి, మాకెందుకే మనం మూలకు పెట్టించినావు, ఆయనకి మంచికి పెట్టించినావు, ఆయనకు మంచి జరిగిందని కొట్లాడతారు. కొట్లాడరా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈ ఇండ్లు ఇక్కడ ఒక 500 ఇండ్లు ఉన్నాయి, అందరికి ఈశాన్యం పెట్టించిండు ఆయన, మీ ఇంటికి మాత్రం సెంటర్ నుంచి కుడి వైపుకి పెట్టించండి, ఉత్తరమో దక్షిణమో అనుకుందాం, ఊరికే అనుకుందాం. పెట్టించిన తర్వాత మీకు ఎక్సలెంట్ బాగుంది, ఊర్లో మంచి టాప్ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అట్లా మీకు అవుతుంది అంటే, నేను సెంటర్ నుంచి కుడివైపు ఉచ్చ స్థానం పెట్టిన అంటే ఎవరు పెట్టించిన అంటే ఆయన ఏదో ఒక పర్సన్ పేరు చెప్పిన అనుకోండి, మరి మాకెందుకు పెట్టించలేవాను, ఆయన ఒక్క ఆయనకు ఎందుకు పెట్టించినావు, మాకేమో ఈశాన్యం మంచిదన్నావు, ఆయన గిట్ట ఎందుకు పెట్టించినావు అని అందరు కొట్లాడతారు. అందుకని వాళ్ళు ఒక 10 సంవత్సరాలు రాంగ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రైట్లో రాలేరు. ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోవడం తప్ప ఇంకేం చేయలేదు, చేయలేదు, కాదు కాదు. అడిగి రమ్మన్నాను సార్, నాకు ధర్మంగా ఎందుకంటే రానా వచ్చి డిస్కషన్ చేద్దు రానా అని చెప్పి అయినా అయితే ముందే పిలిచింటే వచ్చింటాను. ఇప్పుడు వద్దులేదు సరే, లేదు మనకట్లా ఏమీ లేదు, ఎవరు వచ్చినా కూడా చెప్పు, నీకు నేను రెడీ, నాకు అట్లా ఏముండదు చెప్పాను సార్. అట్లా నా దగ్గర అట్లా నేను ఇప్పుడు చెప్పండి ఆన్సర్. భోజనం చేస్తారా చెయ్యరా? 12 గంటలకు మళ్ళీ అడుగుతా, చేస్తారా? చేస్తారు కదా. ఒకటే మనిషి 2 మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అని నేనంట. చెప్పండి ఇప్పుడు సమాధానం. ఇప్పుడు సందర్భం మీరు తినొచ్చిండ్రు, అప్పుడు సందర్భం తిన్నది అరిగిపోయి మళ్ళీ తినేకి రెడీగా ఉన్నారు, సందర్భం వేరే కదా. అట్లా గుంత లేకుండా చేస్తే పెట్టొచ్చు, గుంత ఉండి చేస్తే పెట్టొద్దు. ఇంటికి అటాచ్ చేసి చేస్తే పెట్టకూడదు, ఇంటికి డిటాచ్ చేసి పెడితే పెట్టొచ్చు. అక్కడ చూడండి లైవ్, ఇప్పుడు అక్కడ ఉంది ఆ మెట్లు, ఆ మెట్లు ఉన్నాయా? ఆ మెట్లకు అట్లా జాయిన్ చేసి పెట్టకూడదు. ఇక రండి,
ఇక్కడ రండి, ఇక్కడ మెట్లు ఉన్నాయా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ మెట్లు ఉన్నాయి అనుకుందాం. ఇది పెట్టొచ్చు. ఇది ఇంటికి అటాచ్ అయిందా? దీనికి అటాచ్ అయిందా? కాలేదు. ఇది ఉండొచ్చు. అంతే, మన ఇంటి లోపల గుంత ఉండకూడదు. ఇదిగోండి, దాని కింద ఇప్పుడు టాయిలెట్ ఉంది, అది ఫెయిల్. అది 100% ఫెయిల్. అది ఇట్లా ఉండాలి, డిటాచ్ ఉండాలి. మళ్ళీ ఈయన చేసిన మిస్టేక్ ఏం తెలుసా? దాని కిందనే గుంత పెట్టినాడు, నన్ను అడగకుండా పెట్టాడు. నేను చెప్పలే, నేను ఇక్కడ చెప్తా, మూలకి చెప్పా నేను. రెండు భాగాలు వదిలేసి పెట్టమంట స్థలం మొత్తానికి. పెట్టినావా? మీరు ఫ్యూచర్ లో గేట్ పెడితే ఉత్తరానికి పెట్టండి, వాయువ్యానికి పెట్టొద్దు. ముందే చెప్తున్నా, ఉత్తరానికి గేట్ పెట్టండి. ఇప్పుడు మనం బ్రహ్మస్థానం, ఇంటికి బ్రహ్మస్థానం నుంచి ఎంత 2 inches అంటే అది ఓకే, అట్లా ఓకే. పూర్తి మూలక లేదు కదా? ఓకే, అట్లే ఓకే. ఏంటిది, ఇదిగోండి, ఇదే కదా సెంటర్ పాయింట్.